హలో గాయ్స్, వెల్కమ్ టు పరీస్ రివ్యూ. సో నేను మీకు ఈ వీడియోలో నేను తీసుకున్నటువంటి మీషో నుంచి తీసుకున్నటువంటి అరౌండ్ 250 అన్ని కూడా మీకు ఇలా చూచిపోయే ప్రొడక్ట్స్ అన్ని కూడా 250 బిలోనే ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 250 లోపు ఉన్నటువంటి ఒక 10 ఐటమ్స్ అయితే నేను మీకు వీడియో చూపించబోతున్నాను. సో దీని పార్ట్ వన్గా చేస్తున్నాను. సో యాక్చువల్గా 30 ఐటమ్స్ పర్చేస్ చేశాను, అన్ని అరౌండ్ 300-350 లోపు ఉన్నది. సో పార్ట్ వన్ వచ్చేసరికి నేను 100 రూపీస్ నుంచి 250 లోపు ఉన్న ఒక 10 ఐటమ్స్ అయితే వీడియో చూపించబోతున్నాను. ఇందులో ఇవి అన్ని మీషో ర్యాండమ్ ఫైండ్స్ కాబట్టి సో మీకు ఇందులో అన్ని ఉంటాయన్నమాట. హోమ్ ఐటమ్స్, మనకు కావాల్సిన హోమ్ ఐటమ్స్ ఉంటాయి, మీ జ్యువెలరీ థింగ్స్ ఉంటాయి. సో అన్ని ఉంటాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియో లెంత్ అనిపిస్తే కనుక కొంచెం స్పీడ్లో పెట్టుకుని చూడండి, ట్రై చేయండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా కానీ వీడియో నచ్చింది, మాకు యూజ్ అయ్యే ప్రొడక్ట్ ఉంది అంటే కనుక ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇలా ఆది యోగా, సో శివుడితో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది వచ్చేసరికి ఐ థింక్ అరౌండ్ 120 అలా పడింది. మీకు కావాలంటే డిఫరెంట్ ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, అండ్ ఇంకా చాలా మంది గాడ్స్ అందరూ ఆల్మోస్ట్ ఉన్నట్టున్నాయి, బుద్ధుడి ఉంది. సో చాలా క్యూట్గా వచ్చింది ఇలా ఉంది కదా. సో ఆది లాగా ఇలా జూమ్లో క్వాలిటీ అయితే బాగుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి ఏంటంటే స్మోక్ ఎఫెక్ట్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు పాపులర్, మీరు చూస్తుంటారు మొత్తం ఇందులో 50 ఇట్లాంటి కాయిన్స్ వస్తాయన్నమాట. సో ఇవేం లేదు మనము అంటే ఇప్పుడు నేను మ్యాచ్ బాక్స్ అయితే పక్కన లేదు కాబట్టి సో మీకు చూపించలేను, బట్ మీకు ఫిక్ యాడ్ చేస్తాను సైడ్లో మీకు అర్థమవుతుంది. సో ఇలా ఉంది కదా, ఇవి ఇట్లా ఆర్టిఫిషియల్ అనమాట ఇవి. సో మనం ఇవి ఇక్కడ పెట్టేసి ఇట్లా స్టిక్ చేసి ఇట్లా వెలిగిస్తే కనుక ఇది ఆర్టిఫిషియల్ స్మోక్ అంటే ఒక స్మోక్లో మనకి స్టాచ్యూ కనిపిస్తున్నట్లుగా శివుడు స్టాచ్యూ అనేది వస్తుంది. సో ఇలా మొత్తం 50 కాయిన్స్ వచ్చాయి. మీకు కావాలి అంటే ఇవి కాంబోస్లో కూడా దొరుకుతాయి, అంటే ఇద్దరిద్దరు గాడ్స్ ఇవి కాంబో కూడా దొరుకుతాయి. ఇలా ఒక బాక్స్లో పెట్టించారు. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సో ఇలాంటి మొత్తం 50 వరకు వచ్చాయి. సో ఇది అరౌండ్ 120-130 అలా పడింది. సో శివుడు బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేద్దాము మీషో ర్యాండమ్ ఫైన్స్ అని. నేను ఫస్ట్ వన్ మీకు ఇది చూపిస్తాను అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇది నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి. సో మన లార్డ్ శివాని ఐ హోప్ ఇక్కడే పెట్టేద్దాం, ఫేవరెట్ గాడ్ అనమాట. సో ఓకే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్, విల్ గో విత్ ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా 100 రూపీస్లోనే వచ్చాయన్నమాట. సో మీరు చూస్తే నా హ్యాండ్కి మీకు ఇది ఒకటి కనిపిస్తుంది కదా ఇయర్ రింగ్. సో ఇది ఈ సెట్లోనే వచ్చింది అనమాట. ఇలా ఒక బాక్స్లో పెట్టించారు, ఇవన్నీ ఏం రాలేదండి బాక్స్లో, నేను ఇంకా వేరే కూడా స్టోర్ చేసేసాను. సో ఈ బాక్స్లో ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, మా ఫేవరెట్ అనమాట, ఎప్పటి నుంచి నా విస్లిస్ట్లో ఉన్నాయి ఇవి. ఇవి పెట్టుకున్న తర్వాత కూడా చాలా లుక్ వచ్చింది. చూస్తున్నారు కదా పికాక్ మోడల్ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇవి అంటే ఇప్పుడు అని కాదు, జనరల్గా యూస్ చేస్తున్నారు, బట్ ఈ పికాక్ మోడల్ అన్నవి ఈ మధ్య బాగా ట్రెండింగ్లోకి వచ్చాయి. సో ఇయర్ రింగ్స్తో పాటు ఇలాగా సో మనకి రింగ్ కూడా ఇచ్చారు. సో వీటి కాస్ట్ కూడా 100 రూపీసే పడ్డది. నేను పర్చేస్ చేసినప్పుడు 100 ఉంది, బట్ ఐ థింక్ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నప్పుడు ఐ థింక్ 120-130 ఉంటుంది. నేను చేసిన అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కాబట్టి నాకు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. నేను పర్చేస్ చేసినప్పుడు నాకు కొంచెం కూపన్స్ అవి ఆడాయి, నాకు ఇవి 100 రూపీస్కే వచ్చాయి. సో ఎవరైనా పర్చేస్ చేయాలంటే డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది. అండ్ లార్డ్ శివాది కూడా నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, చాలా క్యూట్గా వచ్చారనమాట. సో ఇవి షో చాలా బాగుంది. ఈ రింగ్ వచ్చేసరికి అడ్జస్టబుల్ అనమాట, ఎవరికైనా పడుతుంది. సో ఇది ఉంది కదా, సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న తర్వాత కూడా ఇది ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి రింగ్ కూడా ఎవరికైనా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కోసం అన్న తీసుకోవచ్చు. రింగ్ చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉన్నాయి, అంటే పెద్దగా కాదు బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా అప్రూవ్ చేస్తాను, నేనైతే 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. సో ఇది వచ్చేసరికి మన సెకండ్ ఐటమ్. సో నెక్స్ట్ మన హోమ్కి యూజ్ అయ్యేటువంటి, డెకరేషన్కి యూజ్ అయ్యేటువంటి ఫ్లవర్ వాజెస్ చూద్దాము. ఇవి వచ్చేసరికి మొత్తం బాక్స్లో అంత బాగుంది, ఈ చిన్న బాక్స్లో మొత్తం 8 పెట్టేశారనమాట. సో మీరు చూస్తున్నారు కదా, సో గ్రీన్ అండ్ ఈ కలర్స్లో మొత్తం వచ్చేసరికి 8 వచ్చాయన్నమాట. సో 1 బై 1 చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది. సో ఇది ఫస్ట్ వన్, కొంచెం పెద్ద బాక్స్లో పంపించుంటుంది, అన్ని ఇందులోనే సెట్ చేసేసి పంపించారు. సో 1 బై 1 నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయని. సో ఇవన్నమాట నెక్స్ట్ సెట్, మొత్తం 8 వచ్చాయి. మీకు కావాలంటే 4, 6 అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చూసే కదా ఎంత కలర్ఫుల్, ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయంటే నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా నేను జస్ట్ ఇవి కూడా అప్రూవ్ చేస్తాను. సో ఇలా చూస్తున్నాను కదా, కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి అనమాట. బయట 180కి 1 లేదా 2 ఇస్తున్నారు, నేను ఆఫ్లైన్లో మనొకసారి పర్చేస్ చేశాను అనమాట. కాబట్టి కొంచెం పెద్ద సైజ్, దీని మీద కొంచెం పెద్ద సైజు అండి, బట్ ఇక్కడ మీషోలో మాత్రం 180కి 6 ఇచ్చారు కాబట్టి ఇదైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, లైక్ 200% రికమెండ్ చేస్తాను. క్వాలిటీ అంతా కూడా బాగుంది. సో నేను నాకు ఎగ్జాక్ట్గా అన్ని కాస్ట్ గుర్తుండట్లేదు ఈ ప్రొడక్ట్స్లో కదా, నేను మీకు స్క్రీన్లో సైడ్లో యాడ్ చేస్తాను పిక్ అండ్ పిక్ కాకపోయినా మీకు కాస్ట్ అయితే డెఫినెట్ యాడ్ చేస్తాను. ఆర్టిఫిషియల్ క్లాస్ అయ్యా గుర్తొచ్చింది. సో ఇవి వచ్చేసరికి 221 రూపీస్ పడ్డాయి మొత్తం కలిసి ఆన్లైన్ పర్చేస్లో. సో 200కి 8 వచ్చాయంటే రియల్లీ, నేను బయట పర్చేస్ చేసినప్పుడు నాకు 1 150 రూపీస్ చెప్పారు ఆఫ్లైన్లో, దీని మీద కొంచెమే పెద్దది బట్ ఇక్కడ అయితే బాగుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్, కాదు ఎక్కువ గ్రీన్ కలర్ పంపించేశారు, అది ఒకటే ప్రాబ్లం, బట్ ఈ ప్రైస్కి వస్తున్నాయంటే ఆబ్వియస్గా అప్రూవ్ చేయొచ్చు. సో ఇలా ఉంది కదా, ఈ చిన్న దాంట్లో ఇది ఇలా పెట్టించారు. సో మీకు ఎట్లా ఉంది అన్న కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఇలా ఉంది కదా. సో ఈ లోపల ఏంటంటే మనకి ఇలా సంథింగ్, ఇదేమంటారు నాకు తెలియదు, సంథింగ్ ముగ్గు లాంటిది, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సంథింగ్ ఇట్లా ముగ్గు లాంటిది ఇలాంటిది ఇక్కడ హాఫ్ వరకు ఫిల్ చేశారు. మన బయట కొన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇదే మొత్తం ఉంటుంది, ఇదే ఇక్కడ వరకు ఫిల్ చేసేసి ఇది లోపల పెట్టేసి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే హాఫ్ ఫిల్ చేశారు. సో తర్వాత ఇలా కార్పెట్ ఉంది కదా, దీని ఏమంటారు మరి, దానికి ఇలా దీన్ని ఇక్కడ స్టిక్ చేసేసి ఈ హోల్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఇలా పెట్టేసి ఇచ్చేసారు మనకి. సో లోపల ఏముంది అన్నది కూడా చూపిస్తున్నాను అనమాట మీకోసం, ఒకటి ఓపెన్ చేశాను నేను. సో జస్ట్ అంతే, ఒకవేళ మీకు ఏదైనా ఊడిపోయి వచ్చినా కానీ మీరు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా చాలా బాగుంది, చూసారు కదా ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఎంత బాగుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ కూడా గ్రీన్ అనమాట, ఎంత క్యూట్, ఇదైతే అసలు ఇంకా చాలా చాలా క్యూట్గా ఉంది, అంత బుజ్జిగా ఉందో. సో సేమ్ ఇలాంటిది ఇంకొకటి కూడా ఇచ్చారనమాట, ఈ రెండు ఒకటే మోడల్ ఇచ్చారు, చాలా బాగున్నాయి అనమాట. ఈ రెండు కూడా సేమ్ మొత్తం గ్రీన్, లైక్ గడ్డి మోడల్లో ఇచ్చారు, మన బయట గ్రాస్ అది ఉంటుంది కదా, అది ఇది మాత్రం ఒక్క టైప్ గ్రీన్ కలర్ ఫ్లవర్ ప్లాంట్ ఇచ్చారు. సో ఇది ఈ రెండు ఒక టైప్ ఇచ్చారనమాట. సో 3 చూపించాను కదా,
నెక్స్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కొంది కదా బ్లూ కలర్ చూపిద్దాం. గ్రీన్ చూసి సూపర్ పెట్టిందేమో. సో ఇది వచ్చేసరికి ఏమంటారు పర్పుల్ కలర్ అనుకుంటా. సో పర్పుల్ అండ్ వైట్ కొంచెం కలర్స్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి అనుకోండి. సో పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇది కూడా ఇంత అన్ని సేమ్ సైజ్ లోనే క్యూట్ గా ఇచ్చారు అనమాట. సో ఇలా ఫ్లవర్స్ టైప్ ఇచ్చారు. మీరు ఈ మోడల్ చూసారు కదా ఇట్లాంటి, ఇదేమో గ్రీన్ సేమ్ అదే మోడల్ లో మనకి పర్పుల్ అండ్ వైట్ ఇచ్చారు. ఇది చాలా క్యూట్ గా ఉంది, అన్నిట్లో ఇది బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అంతా గ్రీన్ కదా ఈ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక గ్రీన్ కలర్ చెట్టు మొక్క లాంటి టైప్ ఇచ్చారు. ఇది ఒక టైప్ అనమాట. సో అన్ని గ్రీన్ ఇచ్చినా అన్ని ఒకటే మోడల్ చూడండి, రెండు డిఫరెంట్ అనమాట. సో ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి. ఇది వచ్చేసరికి వైట్ లైట్ గ్రీన్ కలర్ ఎక్కువ వైట్ ఫ్లవర్స్ ఇట్లా జూమ్ ఇలా ప్లాస్టిక్ దూరం నుంచి చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి, డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ టూ వచ్చేసరికి ఇవి అనమాట. ఒకటి వచ్చేసరికి లైట్ గ్రీన్ ప్లస్ వైట్, ఇంకొకటేమో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది క్యూట్ గా, చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా. సో ఇట్లా, సో ఇలా పెట్టినా కూడా ఏం పడిపోవట్లేదు, ఒకవేళ పడ్డా మనం పెట్టుకోవచ్చు ఏం కాదు. సో ఇవి ఈ మొత్తం సెట్స్ వచ్చేసరికి ఎయిట్ వచ్చేసరికి నాకు ఎంత పడ్డాయి, అరౌండ్ 221 రూపీస్ పడ్డాయి అనమాట. సో చూసారు కదా హౌ క్యూట్, అసలు చాలా అంటే చాలా 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 క్యూట్గా ఉంది. సో డెఫినెట్గా అప్రూవ్ చేస్తాను, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. సారీ కెమెరా షేక్ అయినట్టుంది, లైక్ మై మొబైల్ షేక్ అయినట్టు. సో ఇదనమాట. సో థర్డ్ ఐటమ్ వచ్చేసరికి ఇవి. సో ఇవి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వన్, యా సో ఇది మనకి అందరికీ యూజ్ అవుతుంది డెఫినెట్గా, ఇది అందరూ యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్. ఎవరైనా కానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏంటి ఆ ప్రోడక్ట్ అనుకోకండి, డువెల్. ఏంటి దీంట్లో ఎంత వెళ్ళపించారు అనుకోకండి. సో దీని ఇంపార్టెన్స్ ఏందో చెప్తాను. ఇది ఎందుకు వాడాలి అన్నాను అంటే, డువెల్ అందరూ వాడతారు కానీ అన్నాను అనుకోకండి. ఇవి వుడెన్ డువెల్లు అండ్ ఇవి నీమ్ అనగా ఏమంటారు వేపాకులు, ఐ థింక్ వేపాకులతో చేసినటువంటి చెక్క దువ్వెన్. చూడడానికి అయితే చెక్కలా ఉంది, నాకు తెలీదు, వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చారనమాట అంటారు వేపాకులతో చేసిన దువ్వెన్లు ఇవి అని చెప్పి. ఇప్పుడైతే మా అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ ప్లాస్టిక్ దువ్వెన్ అసలు వాడకూడదంట, హెయిర్ ఫాల్ దానివల్ల కొంచెం అవుతుందంట. సో మనం కొంచెం హెయిర్ ఫాల్ ఏమైనా రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక, సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్లో ఫస్ట్ మనం చేసింది హెయిర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్ ఏంటి, షాంపూలు ఆయిల్ కంటే ముందు మనం యూస్ చేసేది కామ్ దువ్వెన. కాబట్టి మనం వాడే దువ్వెన్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి అండ్ అలాగే అది ఇలా ఉడెందై ఉండాలి. సో ప్లాస్టిక్వి వాడకూడదు. సో అందువల్ల నేను ఇది పర్చేస్ చేశాను అనమాట, ఇది మీ అందరికి కూడా యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నాను, మీకు టిప్ కూడా ఇవ్వచ్చని. సో మొత్తం ఇది 3 సెట్ వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 144 పడింది. ఈ 3 వస్తే ఒకటే కాదు, సింగిల్ కావాలంటే సింగిల్ ఉన్నాయి, ఇందులో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా, సో వాళ్ళు చెప్పడం నీమని చెప్తున్నారు, మనకి తెలియదు కదా ఏదుందని. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇవి యూస్ చేయడం అన్నది బెటర్. సో ఇలాగా క్లీన్ చేసుకుంటుని వాడాలి, అదొక టిప్. సో ఇప్పటి నుంచి ఎవరైనా వీడియో కాల్ చూస్తుంటే కనుక ఇప్పటి నుంచి ఇవి వాడడానికి అయితే డెఫినెట్గా ట్రై చేయండి, లింక్ ఇస్తాను. అండ్ కాస్ట్ కూడా 144 రీజనబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, హెయిర్ ఫాల్ కోసం స్పెషల్లీ అమ్మాయిలు. ఇదైతే ట్రై చేసి చూడండి ఒకసారి, మనం చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తుంటాం కదా, అట్లాంటి ఒక దువ్వెన్ ట్రై చేయలేమో మన వాడిది. సో ఇది ఒక ట్రై చేయండి, 144 రూపీసే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈ క్యూట్ క్యూట్ ప్రై సైడ్లో పెడుతున్నాను. సో క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట, డెఫినెట్గా ఇవి మీకు నచ్చుతాయి. మీరు కొంచెం టీనేజ్ అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే మీరు పెట్టుకోకపోయినా మీ మదర్ అయితే డెఫినెట్గా యూస్ చేస్తారు పెద్దవాళ్ళు. ఇవి వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ టైప్. సో కాస్ట్ అయితే మీకు మరీ ఎక్కువ ఉందని కూడా అనుకోకండి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవి నార్మల్ కూడా కాదు. సో అంత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనకి ఈ కాస్ట్ వచ్చాయంటే బెటర్ అని చెప్తాను, 215 పడ్డది. సో నాకు 250 రూపీస్కి ఇవి వచ్చేసాయి, బట్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎందుకంటే ఇవి నార్మల్ మనం చూస్తుంటాం కదా, చీప్ క్వాలిటీ కాదనమాట 1 గ్రామ్ గోల్డ్. సో మీరు జూమ్లో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయంటే, ఈ లైక్ ఏమంటారు ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ జనరల్గా యూస్ చేసేది. సో దాని చుట్టూ ఇలా వైట్ ఇచ్చారు అండ్ ఫినిషింగ్ చూడండి మీకు అనిపిస్తుందా, ఇలా ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు సరౌండింగ్ అంతా కూడా. చిన్న చిన్న స్టట్స్ ఇవి అయితే చాలా బాగున్నాయి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు అని అయితే 100% రికమెండ్ చేస్తాను. బయట మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది బట్ మీషోలో మాత్రం ఇవి 215 రూపీస్కే వచ్చాయి, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. డెఫినెట్గా ట్రై చేయండి, మీ మదర్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేయొచ్చు. మనకి మీషోలో రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా మనకి స్టోన్ పోయి క్వాలిటీ అంత మంచిది రాకపోతే రిటర్న్ కూడా ఇవ్వచ్చు. బట్ నాకైతే చాలా అంటే చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. చెప్తున్నాను కదా ఇది నాట్ ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ, ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ టైప్ అనమాట క్వాలిటీ అయితే. సో ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ 215కే వచ్చాయి. సో ఇది కూడా నేనైతే అప్రూవ్ చేస్తాను, చాలా క్యూట్గా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ ఇంత పెద్ద బాక్స్లో ఇచ్చారు. సో ఈ బాక్స్లో ఏముంది అంటే ఇది కూడా మనందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ వాటర్ బాటిల్స్. సో మొత్తం 3 వచ్చాయన్నమాట, ఈ బాక్స్ పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను. ఇవి నార్మల్ వాటర్ బాటిల్స్ కాదు, అంటే స్పెషల్ వాటర్ బాటిల్స్ అనుకోకండి, అంటే ఇవి వచ్చేసరికి ఇలా జార్ టైప్ వచ్చిన వాటర్ బాటిల్స్ అనమాట, చూస్తున్నారు కదా ఇది. సో ఇది వచ్చేసరికి మొత్తం 1.5 లీటర్స్ అన్నవి ఇందులో వాటర్ పడతాయి, మీరు చూస్తే ఇది అర్థమవుతుంది. ఇందులో వాటర్ పోస్ట్ చూసాను 1.5 లీటర్ పడతాయి లేదని. సో 1.5 లీటర్ పడుతున్నాయి. సో బాటిల్ అయితే చాలా క్వాలిటీతో ఇచ్చారు, ఇది జార్ టైప్. సో మనం ఇలా హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఎవరైనా కానీ. సో ఇది వచ్చేసరికి నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను, మీకు కావాలి అంటే లైట్ పింక్ లైట్ బ్లూ కలర్లో కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి 3 బాటిల్స్ 251 రూపీస్ పడ్డాయి. నాకైతే తెలియదు బయటకి ఎంత కాస్ట్ ఉంటాయో, బట్ నాకు ఈ మోడల్ బాగా అనిపించింది, వచ్చిన తర్వాత క్వాలిటీ చూసిన తర్వాత బాగుంది అనిపించింది. సో ఇలాగా 251 రూపీస్ 3 కూడా మనకి హోల్డ్ చేయడానికి బాగుంటుంది అండ్ ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎవరికైనా బయటకి వెళ్ళేటప్పుడు మనం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ కూడా. సో ఇది డెఫినెట్గా ఇది కూడా మన హోమ్లో ఉంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తాను, మంచి క్వాలిటీతో వచ్చింది. మీకు ఈ కలర్ కనుక నచ్చకపోతే మీరు పింక్ ఆర్ బ్లూ ట్రై చేయొచ్చు, నేను ఏంటంటే పాడిపోయినా కనిపించకుండా ఉండాలి కదా అని చెప్పి ఈ టైప్ ఆఫ్ కలర్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసరికి 21 కూడా హోమ్ ప్రోడక్ట్, ఇవి మీషో ర్యాండమ్ ఫైట్స్ కదా. సో అన్ని డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట, ఇంట్లోకి దేవుడివి మన జ్యువెలరీ. ఇవి వచ్చేసరికి సోప్ బాక్స్లు,
ఇది కూడా టూ సెట్ వచ్చాయి, టూ వచ్చేసరికి 137. ఇది కూడా స్టాండ్ మోడల్ టైప్ వచ్చింది అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదేదో ఊడిపోయి వచ్చింది అనుకోకండి. సో ఇట్లా ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ స్టిక్ చేస్తాము. ఇది వచ్చేసరికి రబ్బర్ టైప్ ఉంది, దీన్ని ఇక్కడ స్టిక్ చేస్తాం. సో ఇప్పుడు ఇదేంటంటే ఒక స్టాండ్ మోడల్లో ఉన్నటువంటి సోప్ బాక్స్ అనమాట. మీరు ఇక్కడ కనుక ఫినిషింగ్ చూస్తే ఇది ఇట్లా క్రాస్గా ఉంది, మన జారుడు బల్ ఉంటుంది చూస్తారా, అట్లా ఉంది. ఎందుకంటే మనం సోప్ అనేది ఇక్కడ పెట్టినప్పుడు వాటర్ అనేది ఆటోమేటిక్ ఇట్లా వెళ్ళిపోవడం కోసం అనమాట. సో ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు మన వాటర్, సపోజ్ సోప్ అనుకోండి, ఇలా పెడతాం కదా సోప్ని, సో అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అందుకోసం అని. సో నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. ప్రతిసారి మన వాటర్ వేస్ట్ అవుతాయేమో, లైక్ సోప్ వేస్ట్ అవుతుంది కదా వాటర్ ఉండేసరికి, సో అలా ఎక్కడ అనిపించకుండా దానికోసం గాను ఈ టైప్ ఆఫ్ సోప్ బాక్స్ ట్రై చేశాను అనమాట. మీకు కూడా కొంచెం డిఫరెంట్వి చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి. సో క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే ఇది అంత కొంచెం మనం కనుక రఫ్ అండ్ టఫ్గా వాడితే మేబీ ఇది అంత ఎక్కువ కాలం రాకపోవచ్చు, బట్ కేర్ఫుల్గా యూస్ చేసాము అంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది. సో మొత్తం టూ సెట్స్ వచ్చాయి. సేమ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ అట్లనే వచ్చింది. మీషోది కదా, అందరికీ కరెక్ట్గా రావాలని లేదు. ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తే రిటర్న్ పెట్టేసుకుని అయినా మనం మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ ఏం ఉండదు. సో ఇట్లా సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో టూ పెట్టాను, ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా వచ్చాయి అనమాట ఈ రెండు. సో ఈ రెండు సోప్ బాక్సులు 137 రూపీస్ పడ్డాయి. సో కొంచెం జనరల్గా సోప్ బాక్స్ బయట తక్కువే ఉంటాయి అనుకుంటా, బట్ ఇవి కొత్త మోడల్ కదా, సో అందుకని బాగుంది. మనం ఇట్లా స్టాండింగ్ టైప్లో ఉంటుంది అనమాట, సో అలా బాగుంటుంది అనిపించింది. సో డెఫినెట్గా ఇది కనుక మీకు యూజ్ అయితే అంటే ట్రై చేయండి. ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది, బట్ మనం కొంచెం కేర్ఫుల్గా యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది గ్రిప్ కూడా ఉందన్నమాట, లబ్బర్ కదా పడిపోతుంది అనుకోండి. సో గ్రిప్ కూడా ఉంది, మనం దాని మీద పెట్టాము అంటే సో అట్లా ఉంటుంది. సో ఇది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కలర్ఫుల్ జ్యువెలరీ సెట్. వచ్చేసరికి ఎలా వచ్చాయి అంటే ఇట్లా బాక్స్లో పెట్టించారు. సో ఇవేంటంటే ఇవి కాస్ట్ లైక్ అరౌండ్ 180 అలా పడ్డది. సో ఈ సెట్స్ వచ్చాయన్నమాట. మొత్తం సెట్స్ అయితే చాలా, మొత్తం 6 pairs ఐ థింక్, అరౌండ్ సారీ 4. సో మొత్తం ఇందులో ఈ బాక్స్లో మనకి ఈ బాక్స్లో 4 ఇచ్చారనమాట. సో ఈ 4 కూడా ఐ థింక్ అరౌండ్ 180 to 185 ఆ రేంజ్లోనే వచ్చిపడ్డది. సో ఇవి వచ్చేసరికి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ మీకు కావాలి అనుకుంటే కనుక ఇవి వచ్చేసరికి మనం నెక్ కి పెట్టుకునే అనమాట. సో చూడడానికి అయితే బాగా అనిపించింది, పిక్లో అంతా చూడడానికి. సో ఓపెన్ చేసి మీకు క్వాలిటీ ఎలా ఉందని కూడా చెప్తాను. సో ఫస్ట్ విల్ గో విత్ లైక్ బ్లాక్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి అక్కడ మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను బ్లాక్ కలర్ ఒకటి ఉండేటట్లుగా చూస్తున్నాను. అండ్ ఈ బ్లాక్ అండ్ ఈ కలర్ అయితే మనం ఏ డ్రెస్సెస్ మీదకైనా దేనికైనా సెట్ అవుతుంది. సో అందుకని ఆ టూ కలర్స్ అండ్ పింక్ అండ్ రెడ్ అయితే బాగా అనిపించి పెట్టాను. సో ఇవైతే ఇట్లా వచ్చిందనమాట. సో అడ్జస్టబుల్ నెక్ ఇట్లా ఇచ్చారు అండ్ ఇలాగ నెక్కి. సో నెక్కి అంతా సరిపోతుంది, నేను ట్రై చేసి చూశాను. కొంచెం లావు మేడ కనుక అయితే కనుక అంత పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ ఉండకపోవచ్చు మీకు. కొంచెం అంటే ఫిట్టింగ్ ఉండదు అంటే సరిపోతుంది, అడ్జస్టబుల్ ఈ థ్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా కానీ ఎంతవరకైనా అడ్జస్ట్ చేసి కాబట్టి నెక్ సరిపోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మనం ఇట్లా నెక్కి ఇట్లా పెట్టాం కదా, ఇలా నెక్కి పెట్టినప్పుడు నెక్ కనుక కొంచెం పెద్దది ఉంటే కనుక మనకి ఇక్కడ వరకు థ్రెడ్డింగ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ అంటే ఇక్కడ వరకు కనిపిస్తుంది అన్నమాట, ఈ థ్రెడ్ ఉన్నట్టు మన నెక్ ఫ్రంట్ నుంచి. సో అది చెప్తుంది. సో అంటే చిన్నపిల్లలకి అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పెద్దవాళ్ళు కూడా టీనేజర్స్ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. వీటిని మనం లైక్ చుడిదార్స్ మీద వేయచ్చు, ఈవెన్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్గా వచ్చేసరికి ఇవి మొత్తం ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4 ఇట్లాగా ఈ పూసలు ఇచ్చారు. ఈ పూసలు అయితే పర్లేదు, క్వాలిటీ బాగానే ఉంది, స్టోన్ క్వాలిటీ కూడా బాగుంది ఈ పూస, ఇదంతా కూడా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఉంది. కాకపోతే ఈ గోల్డ్ కోటింగ్ ఏదైతే ఉందో, మీకు ఇక్కడ గోల్డ్ కోటింగ్ ఉంది కదా, స్టోన్స్ ఉండి ఇక్కడ గోల్డ్ కోటింగ్. సో ఇది వచ్చేసరికి అంత లేదనమాట. అంటే ఈ ప్రైస్ రేంజ్కి ఈ క్వాలిటీ ఓకే అని చెప్తాను, నేను ప్రైస్తో కంపేర్ చేసి క్వాలిటీ చెప్తున్నాను. సో ప్రైస్తో కంపేర్ చేసి క్వాలిటీ చూస్తే కనుక ఈ ప్రైస్కి ఈ లైక్ ఈ క్వాలిటీ ఓకే, బట్ ప్రైస్ పక్కన పెట్టి క్వాలిటీ చూస్తే కనుక అంత ఎక్కువ క్వాలిటీ అయితే లేదు, ఆవరేజ్ క్వాలిటీ అని అయితే చెప్పచ్చు. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటారు, చిన్నపిల్లలకి, టీనేజర్స్, కాలేజ్ గర్ల్స్ ఇట్లా ట్రై చేయాలనుకున్నారు, సారీస్ మీద వాటి మీద అయితే ట్రై చేయొచ్చు. మొత్తం 4 వస్తాయి కాబట్టి వేటి మీద అయినా ట్రై చేయొచ్చు. పిక్స్లో అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, లైక్ పిక్స్లో పెట్టి చూసినప్పుడు చాలా లుక్ వచ్చింది అనమాట ఈ సెట్ వేర్ చేసినప్పుడు. సో ఇట్లా ఇది ఒకటి ఇచ్చారు అండ్ దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో మీకు 4 ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి వైట్ స్టోన్తో ఇచ్చారనమాట, వైట్ స్టోన్ దాని సరౌండింగ్స్ కూడా అంతా వైట్ ఇచ్చి ఈ పెరల్స్ ఇచ్చారు. సో ఇవి కూడా క్యూట్గా ఉన్నాయి, సో ఇవి కూడా క్వాలిటీ బాగుంది. జస్ట్ ఈ గోల్డ్ ఫినిషింగ్ ఒకటి కొంచెం లో క్వాలిటీ కనిపిస్తుంది, అంటే రిమైనింగ్ అంతా బాగుంది. సో ఇది వచ్చేసరికి 1 pair. అమ్మాయిలకి ఎక్కువ పింక్ ఇష్టం అంటారు కదా, సో అందుకని చెప్పి నేను పింక్ ట్రై చేశాను అనమాట. సో ఇప్పటివరకు ఇంకా ఎవరు వీడియో కనుక చూసి లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇవన్నీ యాక్చువల్గా నా కోసం కాకపోయినా మీకు చూపించాలి అని చెప్పి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. సో ఆ ఎఫర్ట్స్ని గుర్తించి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ వన్. పింక్ వన్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఈ పూసలు ఉన్నాయి కదా, ఇవి బ్లాక్ అంటే కూడా పింక్ ఇంకా క్వాలిటీ ఉన్నాయి, సేమ్ అనమాట. ఇక్కడ స్టోన్ పింక్ కలర్ స్టోన్ వచ్చి సరౌండింగ్ అంతా వైట్ అండ్ ఇట్లా వైట్ పూస ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ అడ్జస్టబుల్, ఇది కూడా క్వాలిటీ బాగుంది. కంపారిటివ్లీ బ్లాక్ అంటే పింక్ వన్ చూడడానికి చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది కూడా సేమ్ ఇలా స్టడ్స్ లాగా ఇట్లా ఇచ్చారనమాట, చిన్న హ్యాంగింగ్స్. ఇది కూడా ఇయర్ రింగ్స్ బాగున్నాయి, మిడిల్లో పింక్ వన్ సరౌండింగ్ అంతా వైట్తో. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి దిస్ వన్. సో ఇది కూడా చాలా బాగుంది, బ్లాక్ అండ్ ఇది వచ్చేసరికి వేటి మీదకైనా కానీ స్టిక్ అవుతుంది అనమాట, సెట్ అవుతుంది. సో జూమ్లో చూడొచ్చు, జూమ్లో చూస్తే మీకు కొంచెం క్వాలిటీ అనేది ఇంకొంచెం క్లారిటీ కనిపిస్తుంది. నేను ఎంత చెప్పినా కానీ మీరే చూస్తే మీకు ఇంకొంచెం అనిపిస్తుంది కాబట్టి పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. ఆవరేజ్ క్వాలిటీ అనేది చెప్తున్నాను. సో 3.5 అలా అయితే ఇవ్వచ్చు రేటింగ్ అన్నది. కిడ్స్కి వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్కి బాగుంటుంది. ఆఫీస్ వేర్కి వెళ్ళే వాళ్ళు కూడా వేర్ చేయాలి అనుకుంటే కనుక ఇంకొంచెం క్వాలిటీ ఉన్నవి ట్రై చేసినా బాగుంటుంది, బట్ ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ ఆఫీస్ వేర్ అంటే ఇంకొంచెం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని చెప్తాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి, ఐ థింక్ ఇక్కడ స్టోన్ పోయినట్టుంది. సో ఈ సెట్లో వచ్చేసరికి నాకైతే ఇక్కడ ఒక స్టోన్ పోయొచ్చింది అనమాట. సో ఒక స్టోన్ ఇంకా బాగాలంటే మనం స్టిక్ చేసుకోవడం, లేదంటే రిటర్న్ బట్ రిటర్న్ పెట్టినా ఏదో ఒక దాంట్లో ఒక స్టోన్ పోవచ్చేమో మీ వాళ్ళు. లాస్ట్ వన్ వచ్చేసరికి రెడ్, రెడ్ కూడా బాగుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ 4 కలర్స్ జనరల్గా వేటి మీద కానీ అన్నిటి మీదకి సెట్ అయ్యేలా ఉంటాయి, అందుకని 4 కలర్స్ పెట్టాను అనమాట. సో ఇవి కూడా క్వాలిటీ అంతా బాగుంది, సేమ్ యావరేజ్ క్వాలిటీ అలా ఉంది.
సో 3-3.5 ఇవ్వచ్చు ఆ ప్రైస్ రేంజ్కి. జూన్లో మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చారు, థ్రెడ్ ఇవి కూడా అడ్జస్టబుల్. ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇట్లా రెడ్ స్టోన్తో ఇచ్చారనమాట. క్వాలిటీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా ఉంది. మీకు ఈ బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవడానికి ఇవి ఉన్నాయి కదా, ఇవి అందులోనే ఇచ్చేసారనమాట ఆ ప్యాకింగ్లోనే. సో ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం చార్ట్గా ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఇచ్చిన ఉంటుంది కదా, ఇది దొరుకుతాయి. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి రెడ్ వన్ అనమాట. సో మొత్తం ఫోర్ సెట్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. సో షూ క్వాలిటీ వైజ్ అయితే యావరేజ్ క్వాలిటీ ఉంది. సో అరౌండ్ 180-185 అయితే పడింది కాబట్టి. సో ఆ ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ ఉంది. సో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ కావాలనుకుంటే మనం ఇంకొంచెం బెటర్ కాస్ట్ అయితే పెట్టచ్చు. బట్ ఈ ప్రైస్కి ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ చెప్పచ్చు, ఎందుకంటే ఫోర్ సెట్స్ ఇచ్చారు కాబట్టి. ఓన్లీ 1 అయితే కనుక నేను డెఫినెట్గా రిజెక్ట్ చేస్తుండే. 180కి ఓన్లీ 1 ఇచ్చారు అండి క్వాలిటీ ఇచ్చారు. బట్ 180 రూపీస్కి 4 ఇచ్చారు, యావరేజ్ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి అప్రూవ్ చేయొచ్చు. సో మీరు ఆల్రెడీ జూమ్లో కూడా చూసారు కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కనుక నచ్చితే కనుక పర్చేస్ చేయండి, కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పిల్లో కవర్స్. సో ఎలా వచ్చాయో చూపిస్తాను. మొత్తం 6 సెట్. సో 6 వచ్చాయో లేదో చూద్దాము అండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో ఇవి వచ్చేసరికి నాకు 6179 పడ్డది కాస్ట్. మీకు పిక్ ఎట్లా ఇచ్చారన్న స్క్రీన్ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే కౌంట్ చేద్దాం. 1 సో ఇది ఇలా వచ్చిందనమాట. సో సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను అలా చూపించినట్టు ఉందా లేదా అని చెప్పి. సో 1 ఇది ఒకటి, ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారు. సో 179 6 వస్తాయి, అంటే ఈచ్ వన్ అరౌండ్ 30 రూపీస్ పడుద్ది మనకి ఒక్కొక్క పిల్లో షీట్ అనమాట. సో నేను మీకు పిల్లో పెట్టి కూడా చూపిస్తాను. సో కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చెప్పి. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. సో మీకు కనిపిస్తుందా. సో ఇలా సో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. అండ్ మెటీరియల్ క్వాలిటీ అంతా నాకైతే గుడ్ మంచిగా అనిపిస్తుంది. ఫ్లోర్ డిజైన్ వచ్చింది. సో ఇట్లా వచ్చిందనమాట చూడడానికి. సో బాగుంది. సో 6 అయితే వచ్చాయి లేదో కౌంట్ చేద్దాం. సో ఇది 1 అండ్ 2. సో నెక్స్ట్ సో 3 అండ్ 4. నెక్స్ట్ ఇందులో 6 వచ్చాయి. సో ఇదే సేమ్ అన్నీ ఒకటే మోడల్ పెట్టింది. సో 6 సేమ్ ఇవే మోడల్ వస్తాయి. సో లెంత్ అదంతా అయితే బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు పిల్లో పెట్టి చూద్దాము కరెక్ట్గా లెన్స్ అయిపోతుందో లేదు. ఇవి వచ్చేసరికి పిల్లో అనమాట, వెక్వెల్ వాళ్ళవి, బ్రాండెడ్ పిల్లో. సో ఇది కూడా నేను ఒక వీడియో చేశాను. సో లైక్ అంటే తెలీదు ఇప్పుడు ఈ వీడియో ఒకటి ముందే వస్తుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ పిల్లోస్ అయితే చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరికైనా పిల్లోస్ తీసుకోవాలనుకుంటున్నారు కనుక ఉంటే ట్రై చేయండి. ఈ పిల్లోస్ వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నాను ఆఫర్లో ఉన్నప్పుడు. క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ పిల్లోస్ అనమాట, అండ్ బ్రాండెడ్ కాబట్టి. సో నేను జస్ట్ పిల్లో స్పెషల్ ఈ పిల్లోస్ కోసమనే తీసుకున్నాను. సో ఇవి సెట్ అవుతాయా లేదా అని చూద్దాము. యాక్చువల్గా నేను ఇంకొక పిల్లో కవర్స్ కూడా పెట్టాను, అవి కూడా ఆర్డర్ రావాల్సింది ఉంది. సో ఏవి సెట్ అవుతాయని. సో ఈ పిల్లలు ఏంటంటే మనకి ఇలా ఉంది కదా కనిపిస్తుంది మీకు. సో ఇలా ఇది ఒకటి ఉంది. సో ఇది బాగుంది అనమాట, మనం ఎక్కడికి పోకుండా పిల్లో ఇందులోనే. పిల్లో అయితే సెట్ కరెక్ట్గా సరిపోయింది కూడా పిల్లో, నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా. సో పిల్లో ఇలా ఉందన్నమాట. సో పిల్లో కరెక్ట్గా సరిపోయింది, క్వాలిటీ కూడా బాగుంది, లుక్ కూడా బాగుంది. ఫ్లోరల్ డిజైన్ ఇలా ఫ్లవర్స్తో వచ్చింది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. సో కంప్లీట్గా 6 పిల్లోస్ అండ్ ఆ పిల్లోస్ ఇట్లా బాగుంది. అండ్ ఇదంతా కవర్ అయిపోతుంది కాబట్టి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఇది అప్రూవ్ చేస్తాను. సో అరౌండ్ 179 ఎలా పడింది అంటే ఈచ్ సెట్ వచ్చేసరికి మనకి 30 రూపీస్ పడుతున్నాడు కాబట్టి 30 రూపీస్ వర్త్. క్వాలిటీ కూడా చూడొచ్చు జూమ్లో. సో బాగుంది అనమాట, లైక్ అంతా బాగుంది. ప్రింట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, కలర్ అండ్ ఆ స్పెషల్ పిల్లో సెట్ అయింది. సో అండ్ ఆ పిల్లో వీడియో కూడా కావాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ పిల్లో సెట్ కూడా ఒకసారి రివ్యూ చేసేసేయండి. సో ఇదన్నమాట లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్. సో ఇది కూడా మన అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు లేదంటే సపరేట్గా ఇప్పుడు మనం అన్ని డ్రెస్లన్నీ కలిపేస్తుంటాం కదా, చుడిదార్స్, జీన్స్లు, శారీస్, పిల్లలవి, పెద్దవాళ్ళవి అన్ని కలిపేస్తుంటాం కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి వచ్చేసరికి శారీ కవర్స్ అనమాట. వీటి గురించి మేబీ మీలో చాలామంది ఐడియా ఉండి ఉండొచ్చు. బట్ నేను మాత్రం మీకోసం మీషోలో ర్యాండమ్ ఫైన్స్ సర్చ్ చేస్తున్నప్పుడే నాకైతే ప్రొడక్ట్ తెలిసింది. నేను ఈ మధ్యనే మీకోసం నిజంగా సీరియస్లీ షాపింగ్ స్టార్ట్ చేశానండి వీడియో కోసం. సో కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది. సో చూపిస్తాను మొత్తం వచ్చేసరికి ఇది కూడా 6 సెట్ అనమాట. సో ఇలా పింక్ కలర్ 2 వచ్చాయి, ఈ గ్రే కలర్ టైప్ ఇవి ఒక 2 వచ్చాయి, అండ్ బ్లూ వచ్చేసరికి 2. మొత్తం 6 సెట్స్ వచ్చాయి. సో ఈ 6 వచ్చేసరికి 179 రూపీస్ పడ్డాయి నాకు ఆన్లైన్ పేమెంట్. సో 1 బై 1 చూపిస్తాను. అండ్ లెంత్ కూడా కరెక్ట్గా చాలా పెద్దగా వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మీకు కనిపిస్తుందో లేదు, మన శివుడు స్టాచ్యూ ఉన్నారు కదా ఇక్కడ పెడితే మీకు కనిపించవచ్చు అనుకుంటా, ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇంత లెంత్తో వచ్చిందనమాట. సో డిఫరెంట్ ఇంకా మీకు కావాలంటే అన్ని ఒకే కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, నేను డిఫరెంట్ కలర్స్ ట్రై చేశాను. సో ఇలా ఇచ్చారనమాట, ఇలా మీకు ఇక్కడ మీరు పెట్టుకున్న క్లాత్స్ కనిపిస్తాయి. సో మీకు ఇలా జిప్ ఇచ్చారు. సో ఈ జిప్ తీసేసి మన క్లాత్స్ ఏమైనా ఉంటే కనుక ఇందులో పెట్టేసుకోవచ్చు. సో మనం ఈ లెంత్ వరకు అన్నది పెట్టవచ్చు అనమాట. ఇంత లెంత్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత. సో ఇంత లెంత్ వరకు మనం క్లాత్స్ అన్నవి ఇలా పెట్టుకోవచ్చు. సో మన హైట్ ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చు, లేదా విట్ ఎక్కువ ఉండేనా పెట్టుకోవచ్చు. సో క్వాలిటీ అయితే బాగుంది. సో జిప్ అన్ని నాకు ఏవి ఫెయిల్ అయ్యి రాలేదు, అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. అందులోనూ 6 సెట్స్ వచ్చాయి, ఒక్కటి కూడా కాదు. సో ఈ మొత్తం 6 కూడా చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి కాబట్టి 179 లైక్ 180 రూపీస్ కాబట్టి ఇవి కూడా డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. క్వాలిటీ వైజ్గా కూడా ఇవి కూడా చాలా బాగుంది. సో ఇది పింక్ కలర్ అనమాట, నెక్స్ట్ కలర్ కూడా తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి గ్రే కలర్, అన్ని కూడా సేమ్ తీసుకున్నాను. మీరు చూసేటప్పుడు నేను లింక్ ఇస్తాను కదా, మీకు సేమ్ కావాలంటే తీసుకోండి, లేదంటే ఇందులో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా
మనకి హైట్ ఎక్కువ కావాలా, విడ్త్ ఎక్కువ కావాలి, కవర్ సైజ్ అన్నవి. సో ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు ఒక దాంట్లో శారీస్ పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో వచ్చేసరికి పిల్లలు బట్టలు పెట్టచ్చు, ఇంకో దాంట్లో మన జీన్స్ చుడీదార్స్ ఇట్లా డిఫరెంట్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా హౌస్లో ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్లో స్టోర్ చేస్తాం, లేదా ఊరికి వెళ్ళేటప్పుడైనా మన బ్యాగ్లో ఇలా సెగ్రిగేట్ చేసి అంటే సెపరేట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మన హౌస్లో స్పెషల్లీ ర్యాక్స్ ఎవరు హౌస్లో అయితే ఉండవో వాళ్ళ ఇళ్ళలో అయితే ఇది డెఫినెట్గా యూస్ అవుతుంది. అంటే మనం జనరల్గా ఇళ్ళలో ర్యాక్స్ లేనప్పుడు గూగుల్లో పెట్టేస్తుంటాం కదా, అలా చూడడానికి కొంచెం ఆడుగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇవి తీసుకుని ఇందులో పెట్టేసామంటే నిజంగా లుక్ బాగుంటుంది. సో మీకే తెలుస్తుంది అనమాట చేంజ్ చూసిన తర్వాత, దానికి ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందని. సో అంతా ఇట్లా ఉంది బ్లూ కలర్. నేను అందుకే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను, అంటే కలర్స్ని బట్టి మనం పెట్టే డ్రెస్సులు వేరియేషన్ చేయొచ్చని. సో లైక్ బ్లూ కలర్లోనేమో చుడీదార్స్ పెట్టచ్చు, గ్రే కలర్లో జీన్స్, రిమైనింగ్ అట్లా శారీస్ అట్లా సెగ్రిగేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఇలా మల్టీ కలర్స్ అనేవి పెట్టాను అనమాట. సో ఇలా మొత్తం మీరు చూస్తున్నారు కదా, సో మొత్తం టెన్ ప్రోడక్ట్స్ చూపించాను. ఈ 10 కూడా అండర్ 250, మొత్తం కూడా 250 కంటే బిలోనే చూపించాను. సో వీడియో కనుక కొంచెం ఎంత అనిపించవచ్చు, బట్ అన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చూపించాను అనుకుంటున్నాను, అన్ని కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా ట్రై చేయొచ్చు. సో అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.